గ్రేహౌండ్స్ భూముల కబ్జాపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది ఈ భూములు గ్రేహౌండ్స్ కు చెందుతాయని తీర్పు వెల్లడించింది హైదరాబాద్ శివార్లోని మంచిరేవులలో నూట నలభై మూడు ఎకరాల భూమిని పంతొమ్మిది వందల తొంభై మూడులో గ్రేహౌండ్స్కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఈ భూములను కబ్జా చేసేందుకు ఆరోగ్య రెడ్డి ఉమాదేవి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి భూ కబ్జా చేసేందుకు ఓ మాజీ ఐపీఎస్ చక్రం తిప్పారని విమర్శలున్నాయి ఐపీఎస్ భూదందాలపై టీవీ వరుస కథనాలు ప్రచురించింది ఈ కేసులో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ ద్వారా అందిస్తారు కరుణాకర్ అరుణ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది హైదరాబాద్ శివార్ ప్రాంతంలో అత్యంత విలువైన భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది దాదాపు పదివేల కోట్ల విలువైన నూట నలభై మూడు ఎకరాల భూమి గ్రహంస్కే చెందుతుందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది ప్రస్తుతం మనం గ్రహంకు సంబంధించిన నూట నలభై మూడు ఎకరాల భూమిలో ఉన్నాం మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి ప్రభుత్వం గ్రహంస్కు నూట నలభై మూడు ఎకరాల భూమిని కేటాయించింది ఆ తర్వాత ఇక్కడ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో కబ్జా కూరలో చిక్కుకుంది కబ్జాదారుల చూపు ఈ భూమిపై పడింది నూట నలభై మూడు ఎకరాల కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు ఫోజరీ పత్రాలతో ఈ భూమి తమదే అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు మాత్రం రెండు వేల తొమ్మిదిలో హైకోర్టులో ఈ కోర్స్ ఫైల్ అయితే ఎవరైతే కబ్జాకు పాల్పడేందుకు ప్రయత్నం చేశారు ఆరోగ్య రెడ్డి కావచ్చు ఉమాదేవి కావచ్చు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ భూ కబ్జాకు పెద్ద ఎత్తున సహకరించారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల పదిలో హైకోర్టు కబ్జాదారులకు కావచ్చు లేకపోతే ఎవరైతే కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు అసైనిలకు ఇరవై మంది అసైనిలకు చెందుతుందని చెప్పి తీర్పిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ ను సుదీర్ఘంగా సుప్రీంకోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది ఈ నూట నలభై మూడు ఎకరాలు అయితే గండిపేట మండలం మంచిరేవులో ఉన్న ఈ నూట నలభై మూడు ఎకరాలు పూర్తిగా గ్రేహౌండ్స్ అని చెప్పి పూర్తి హక్కులు కే ఉంటాయని చెప్పి ఇక ఈ తీర్పుపై మళ్లీ క్రింది కోర్టులో సవాల్ చేసేందుకు కూడా వీల్లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ సవాళ్లు ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది మొత్తం నూట నలభై మూడు ఎకరాలు అంటే మంచిరేవుల గ్రామంలో మూడు వందల తొంభై మూడు బై ఒకటి మూడు వందల తొంభై మూడు బై ఇరవై ఈ రెండు సర్వే నెంబర్లను నూట నలభై మూడు ఎకరాలు ఉంది నూట నలభై మూడు ఎకరాలకు సంబంధించి అంటే దాదాపు ఇక్కడ అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయల ఎకరా ఉంటుంది ఎందుకంటే ఐటీ హబ్ పక్కనే ఉంటుంది కాబట్టి అత్యంత విలువైందని చెప్పొచ్చు ఈ నూట నలభై మూడు ఎకరాలు కలిపి మొత్తం పదివేల కోట్ల రూపాయల విలువ చేస్తుంది కాబట్టి ఇంత ముఖ్యమైన అతి మూల్యమైన ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే ఈ కబ్జాకు సంబంధించిన విషయాలను టెన్టీవీ ఎప్పటికప్పుడు ప్రసారం చేసే ప్రయత్నం చేసింది కబ్జాకు సంబంధించిన విషయం లేకపో కావచ్చు లేకపోతే కబ్జా చేసే ప్రయత్నాలను కావచ్చు ఎప్పటికప్పుడు టెన్టీవీ పూర్తి స్థాయిలో కూలంకషంగా చాలా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది భూ కబ్జా కాకుండా టెన్టీవీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది టెన్టీవీ ప్రయత్నం కూడా కొంతమేర పాలించిందని చెప్పవచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు అప్పటి అప్పటి గ్రహంసు రిటైర్డ్ డిఐజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కావచ్చు ప్రస్తుత డిఐజీ విజయ్ కుమార్ కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఈ రోజు తుది తీర్పు వచ్చేవరకు పోరాటం చేసిన అని చెప్పవచ్చు ఆ పోరాటంలో టెన్టీవీ కూడా పాల్గొంది మొత్తం మీద హైదరాబాద్ హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని మంచిరేవుల్లో అత్యంత విలువైన పదివేల కోట్ల రూపాయల భూమి కబ్జాకొరలో చిక్కుకోకుండా ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లువించడం వల్ల గ్రహం దీంతో పాటు రెవెన్యూ అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అరుణ్ రైట్ కరుణాకర్ థ్యాంక్